నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మాధవ్ గారు. మాధవ్ గారు, ఈ మధ్య చూస్తున్న మనం మళ్ళీ మార్గదర్శి ఇష్యూ తెర మీదకి వస్తుంది. ఈసారి చిట్స్, దాని లీగల్ పాయింట్స్ ఇవన్నీ కాస్త పక్కకు పోయి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఫైర్ సేఫ్టీ ఉందా, మిగతా విషయాలు ఉన్నాయా అని చెప్పేసి రకరకాలుగా వేరే కోణాల్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకు వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దాంతోపాటుగా చిట్స్ వేసిన వాళ్ళను కూడా బెదిరిస్తున్నారని, ఇలా రకరకాల ఊహాగానాలు. దానికోసం ఒక స్పెషల్ టీముని తయారు చేస్తున్నారని, ట్రైనింగ్ ఇస్తున్నారని, మొత్తానికి ఏదో ఒకటి చేసి ఉన్న ఈ 6 నెలల కాలంలో ఎలాగోలాగా దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేస్తున్నారనేది ఒక ఆరోపణ. ఇక దానికి పరాకాష్ఠగా ఏకంగా రామోజీరావుని ఇంచుమించు నగ్నంగా ఉన్నటువంటి విధంగా ఆయన ఏదో అబద్ధాలు చెప్తున్నాడు, కోడిగుడ్డు మీద ఏకలు బిగుతున్నట్టుగా ఒక కార్టూన్, సాక్షిపత్రికలో వచ్చినటువంటి కార్టూన్, అది చూసిన తర్వాత చాలామంది అయితే బరస్ట్ అయిపోతున్నారు. మరి ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అని. సో ఈ దమనకాండ అనుకోవచ్చు, లేదంటే ఈ దాడి అనుకోవచ్చు, దీన్ని ఎలా చూస్తారో ఎలా అర్థం చేసుకోవాలి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి చెప్తుంది. ఎంత ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు ఈయన, ఎంత ఫ్యాక్షనిజంలో కొట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు అనేది. ఎందుకంటే ఒక పార్టీ మీదో, ఒక సంస్థ మీదో, ఒక మనిషి మీదో ఇష్టాలు అయిష్టాలు లేదా అంగీకరించడాలు అంగీకరించకపోవడాలు డిజగ్రిమెంట్లు ఉంటాయి, కానీ ఇలా కంటిన్యూస్గా అటాక్ చేయడానికి సీఎం అనే పదవిని, తన ఫుల్ ఫోర్స్ని, తన పార్టీని అసలు దేన్ని వాడట్లేదు. ఆయన అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ట్రైనింగా? ఒక రామోజీరావు అనే మనిషి ఆయన సంస్థల మీద చేయడానికి ట్రైనింగ్ అంటే ఇన్ని రోజులు వాళ్ళకి పనిచేయడం రాలేదని ఒప్పుకుంటున్నారా? ఎవరైతే వెళ్ళి ట్రైన్ అవుతున్నారో వాళ్ళకి పనిచేయడం రాలేదని ఒప్పుకున్నట్టేనా? ఈయన వస్తేనే పనిచేయడం తెలిసిందా? ఇంకా వాళ్ళు మీరు అన్నట్టు ఆ బిల్డింగులకి సేఫ్టీ మెజర్స్ అవి ఇవి అంటే వాళ్ళు మిగిల్చింది ఏంటి? ఇక బాత్రూమ్ కొలతలేనా? అది కూడా కొలిసి చెప్పపోయారు. ఇంత ఉండాలి, అంత ఇంత నిల్వ ఉండాలి, అంత ఎడల్పు ఉండాలని, ఇక అదొకటేగా మిగిలింది. ఇవన్నీ చేయడాన్ని కోడిగుడ్డ మీద ఈకలు పీకడం అంటారా? రామోజీరావు గారు మౌనాన్ని అంటారా? ఆయన ఎప్పుడు మీలాగా ఎగబడి మీ మీద ఏమనలేదే ఓపెన్గా? ఆయన కొంట్లో బాగుపోయినా వచ్చి సహకరించి మీరు సిఐడిని పంపిస్తారో ఎవరన్నా పంపించని మంచం మీద పడుకొని కూడా చెప్తున్నారు కదా. అసలు అంటే తనకి అదొక, తను ఏ పని చేస్తున్నారో అది రామోజీరావు గారి మీద పెట్టి, రామోజీరావు గారిని ఆల్మోస్ట్ న్యూడ్గా క్యారికేచర్ వేసి ఓసారి అర్థం చూస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు 2 న్యూస్ పేపర్ల మధ్య గొడవ అనుకుని, బికాజ్ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో తన కాంపిటీటరు ఈనాడు పేపర్ ఓనర్ గురించి వచ్చింది. అదే ఈనాడు పేపర్ ఒక్కసారి అర్థం చూపించి తన కాంపిటీటర్ సాక్షి ఓనర్ని అలా చేస్తే ఏం చేస్తారు మీరు? మీరంటే రాక్షసులు కాబట్టి వాళ్ళ మీద దాడికి వెళ్ళిపోతారు. వాళ్ళు మనుషులు కాబట్టి మీకు బుద్ధి లేదని అనుకొని ఊరుకున్నారు. మీరైతే రాక్షసంగా వెళ్ళిపోతారు వాళ్ళ మీదకి. ఏం చేయకపోతేనే ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. సో ఆయన ఎంత కరెక్ట్గా చేయకపోతే ఎక్కడ మీకు ఏ లూప్ హోల్ దొరకపోతేనే కదా కొత్త కొత్తగా ఎలా లూప్ హోల్స్ కనిపెట్టాలని ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు కదా. సో 87 ఇయర్స్ ఆయనండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమవుద్ది? ఆయన మెజారిటీ ఆఫ్ లైఫ్ ఆయన బతికేశారు. ఓకే, ఇంకెంత లైఫ్ ఉంటుంది? పోనీ 1 సెంచరీ కొట్టినా 13 సంవత్సరాలు, పోనీ మీరు అంతా లాక్కున్న ఆయన కనీసం ఈ 13 సంవత్సరాలు బతికేంత ఉండదా ఆయనకి? ఇవన్నీ స్టార్ట్ చేయకముందే ఉండి ఉంటుంది కదా. మొత్తం తీసుకున్న ఏమవుతుంది? కాకపోతే ఇక్కడ తప్పు ఏంటంటే పదవిని వాడడం, అధికార దుర్వినియోగం, ఇది తప్పు. మీరు మీ అంత కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే ఎప్పుడు మీరు రాష్ట్రానికి సేవ చేస్తారు? ఆ అగ్నిమాపక సిబ్బందో, ఆ రెవెన్యూ, ఆ ఇంటెలిజెన్సో మిగతా పనులు ఎప్పుడు చేస్తారు? మా బాస్కి ఎవరి మీదో పగ ఉంది, ద్వేషం ఉంది, మేము వెళ్ళి ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఆ పగ ద్వేషాన్ని సాధిస్తాం అంటే అవ్వదు కదా. అందుకోసం కాదు కదా మీకు అధికారం ఇచ్చిందైనా వాళ్ళకి డబ్బులు ఇస్తుందైనా. ఇప్పుడు మీ జేబులోంచి డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ ఎవరినైతే మీరు ట్రైన్ చేస్తున్నారో రామోజీరావు గారి మీద, వాళ్ళకి జీతం ఎవరిస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. ప్రజలు రామోజీరావు గారి మీద అటాక్ చేయడానికి ఇవ్వట్లేదు కదా. వాళ్ళకి కావాల్సింది ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం చేయాలి, దానికి ఇస్తున్నారు. సో ఇవి అసలు అంటే ఇంతకంటే దిగజారలేరు అన్నప్పుడల్లా, లేదు ఇంకా కొంచెం దిగజారొచ్చని చూపిస్తూ ఉంటారు.
అసలు ఆ సాక్షి పేపరు అది ఎవరు చేస్తారో కానీ ఆ న్యూస్లు ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు ప్రూఫ్ రీడ్ చేసి యాక్సెప్ట్ చేస్తారు ఏంటో కానీ, అంటే ఏ రకమైన సంస్కృతిని తీసుకెళ్తున్నాము, ఏ రకంగా ఒక పత్రికా రంగంలో విలువలకి ఇది తిలోదకాలు ఇవ్వడం అంటారు చూడండి, అలా చేస్తున్నాము అనేది కనీస ఆలోచన ఎప్పుడన్నా ఒకసారి వస్తుందా? ఇప్పుడు రామోజీరావు గారు అనే కాదు ఎవరినైనా సరే, ఆ నారాసురు రక్త చరిత్ర అపాలజీ చేయదండి, ఇవ్వాలిగా. మేము అప్పుడు పొరపాటు చేసాం, తప్పు చేసాం, రామోజీరావు గారు వేస్తారు అలాగా. తప్పు చేసిన రోజు, పొరపాటు జరిగిన రోజు, నెక్స్ట్ డే లేదా ఎప్పుడు రియలైజ్ అయితే అప్పుడు వాళ్ళ పేపర్లో చూసాం మనం. వీళ్ళ పేపర్లు ఎప్పుడన్నా చూసామా అలాంటిది? లేదే. సో ఎవరికి విలువలు ఉన్నాయి, ఎవరు నీతి నియమంతో వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు జనాలకు తెలియదంటారా? ఇవన్నీ వేసి ఒక ఒక సెక్షన్ ఆఫ్ మన సొసైటీని రెచ్చగొట్టడం, వాళ్ళ ఆలోచన శక్తిని చంపేసి, నీకు కోపం ఉంటే ఏది లేకుండా మంచి మానవత్వం మర్యాద లేకుండా నువ్వు ఎక్కడికైనా దిగజారి అటాక్ చేయొచ్చని చెప్పటం, అదేగా నేర్చుకునేది. ఇప్పుడు మనం చిన్నప్పుడు న్యూస్ పేపర్లు చదివాము, చదివి చదివి ఏం నేర్చుకున్నాం? ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇది తప్పు, ఇలా చేస్తే ఇది రైటు, ఏదన్నా సరే. ఈవెన్ ఇప్పుడు సపోజ్ మనం ఈనాడు మ్యాగజైనే తీసుకున్నాం, ఒక వాళ్ళు ఎవ్రీ వీక్ ఆన్ వీక్ ఒక స్టోరీ రాసినప్పుడు చివరి ఒక మోరల్ ఉండేది, తప్పు చేస్తే ఇలా శిక్ష జరుగుతుంది, ఇలా శిక్ష పడుతుంది అని. అది కదా మనం రావాలి. ఇప్పుడు రామోజీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, సాక్షి చెప్పినా, ఆంధ్రజ్యోతి చెప్పినా, ఇంకొక పేపర్ చెప్పినా, మనం సమాజంలో వాళ్ళకి ఏం చెప్పాలి? మంచి ఉంటే ఇదిగో ఇలా మంచి చేయొచ్చు అని చెప్పాలి, చెడు ఉంటే ఇదిగో ఇలా చెడు చేస్తే ఇది జరుగుతుంది, ఇది ఈ విధంగా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది లేదా ఇలా శిక్ష పడుతుంది. మీరు అసలు అందరినీ ఓకే మీరు అటాక్ చేసేయండి, మీరు ఎక్కడికైనా దిగజారిపోండి, మీరు ఏ భాష అయినా వాడేయండి, మీరు ఏ అబద్ధమైనా కూసేయండి, ఇది కరెక్ట్ కాదు కదా. సాక్షి వచ్చిన దగ్గర నుంచి అయితే మీడియాలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎలా తయారైందంటే, ఇప్పుడు నాకు థాయ్ ఫుడ్ తినాలనిపిస్తే థాయ్ రెస్టారెంట్కి వెళ్తా, ఇటాలియన్ ఫుడ్ తినాలనిపిస్తే ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్తా, అలాగా నేను ఈ పార్టీ వినాలంటే ఇక్కడికి వెళ్తా, ఆ పార్టీ వినాలంటే అక్కడికి వెళ్తా, ఆ టైప్లో అయిపోయింది. అది వీళ్ళు వచ్చాక చాలా ఎక్కువైంది. అసలు ఇక వన్ సైడెడ్గా కొంచెం న్యూట్రల్గా వెళ్ళడం అనేది అసలు లేనేలేదు.